ఛానల్స్ విషయం గురించి మాట్లాడతారు. ముందుగా మీకు అలాగే ప్యానెల్ నా పెద్దలకి ఏబీఎన్ వీక్షకులకి నమస్కారం సార్. యాజ్ యూజువల్ మీరంతా కవర్ చేశారు అండ్ ప్యానలిస్టులు కూడా కవర్ చేశారు. మా వరకు మేము ఆలోచించాల్సింది ఏంటంటే మా డబ్బు అంటే సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అంటారే ఆ సామెత కరెక్ట్ గా వైసీపీ క్యాడర్ కి ముఖ్యమంత్రి గారికి సజ్జల గారికి కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ సిమెంట్ భారతీయ సిమెంట్ నుంచో సాక్షి పేపర్ నుంచో ఒక రూపాయి బయటకు తీసుకోకుండా ఇంకా దరిద్రం ఏంటంటే మా డబ్బుల్నే సాక్షి పేపర్ రూపంలో వాలంటీర్లకు పంచుతున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ వాలంటీర్ వ్యవస్థ కూడా మన వాళ్ళనే అపాయింట్ చేశాం మన కోసమే పనిచేస్తారు కాదుకూడదని తీయద్దాం అని చెప్పిన మంత్రులు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కూడా పరోక్షంగా మా డబ్బులే ఖర్చు పెడుతున్నారు. దీనికి తోడు గృహ సాధకులు వాళ్ళకు కూడా డబ్బులు మానుండే. ఇక్కడ దరిద్రం ఏంటంటే ఈయన వ్యవస్థని ఈయన పబ్లిసిటీ కోసం మా డబ్బులు ఖర్చు పెడుతూ ఎస్పెషల్లీ రంగుల కోసం దగ్గర 250 కోట్లు ఖర్చు అయింది. మీ కోర్టు మొటిక్కాలతో కూడిన మళ్ళీ ఆ రంగులు మార్చడానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టారు. అది కూడా మా డబ్బే. మరొక విషయం ఏంటంటే మీరు గమనిస్తూ పోతే ఇప్పుడు ఇప్పుడు ప్రత్యేకించి గడప గడప అయిపోయింది. మీరే మా నమ్మకం జగనన్న అయిపోయింది. బస్సు యాత్ర అయిపోయింది. మళ్ళీ నియోజకవర్గంలో ప్రతి వార్డులో ప్రతి ఒక్కరికి సమస్యలు లేవని మీరే చెప్తారు. 99% సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ అయిపోయాయి. సుభిక్షంగా సంతోషంగా డాన్స్ వేసుకుంటూ ప్రజలు తిరుగుతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. మళ్ళీ పబ్లిక్ మీటింగ్ లో కూడా అసలు బటన్ నొక్కాను లక్షల లక్షలు బటన్ నొక్కాను మీ ఇంటికి వెళ్ళిపోయినా అంటాడు. ఇంత హ్యాపీగా ప్రజలు ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నారు? ఫస్ట్ ఆ కదా డౌట్ వచ్చిందండి. ఎందుకంటే అన్ని యాత్రలు చేసినప్పుడు ఆల్మోస్ట్ అందరినీ మీరు కవర్ చేశారు అంత సంతోషంగా ఉన్నారు కదా. మీ మంత్రులు ప్రతి ఒక్కరు మీ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు నియోజకవర్గం తిరుగుతున్నారు కదా. మళ్ళీ మా డబ్బును దుర్వినియోగం చేస్తూ నువ్వు చేసే దరిద్రం ఒకటి ఏంటంటే నువ్వు వేలకు వేల కోట్లు బటన్ నొక్కే పేరుతో దోచుకుంటూ ప్రజలకు వచ్చేది కొంత బటన్ నొక్కినప్పుడు డబ్బులు పడడం లేదు. వారం 10 రోజులకు కూడా పడని దాఖలాలు మా దగ్గరకు వస్తున్నాయి. మళ్ళీ ట్విస్ట్ ఏంట్రా అంటే అక్కడ కూడా మమ్మల్ని జరుపుతున్నాడు ప్రతిపక్ష నేతల్ని. పబ్లిక్ మీటింగ్ ఇట్లే చేసుకుంటావు ప్రెస్ మీట్ ఇట్లే చేసుకుంటావు నీ మంత్రులు కూడా ఎక్కడ మైకు పెట్టినా మా మీద పడి ఏడుస్తారు ప్రతిపక్ష నేతల మీద. మళ్ళీ ప్రత్యేకించి ఇప్పుడు ఈ కార్యక్రమం చేపడుతూ ఇక్కడ కూడా డబ్బులు మాదే. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈయన వ్యవస్థని ఈయన క్యాడర్ మొత్తం మా డబ్బులతో పని చేపిస్తూ మమ్మల్ని తిట్టిస్తున్నాడు. అంటే ప్రజలకు మంచి చేసింది ఏమన్నా ఉంటే చెప్పుకోవడానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రజలు తెలుసు వాళ్ళే చెప్తారు. గడప గడపకెళ్ళినప్పుడు ఎలా చెప్పారో మీరు చూశారు. తిప్పి తిప్పి కొట్టడం కూడా తక్కువ సార్. అట్లా ఏమన్నా తిరగబడితే వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి లోపలేస్తున్నారు. అటువంటి దాఖలాలు కూడా పూతల పట్ల జరిగిన విషయాలు మీ అందరికి తెలిసిందే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ పిచ్చితో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెడుతూ వాళ్ళ విష ప్రచారాన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం ఒకటే చేస్తున్నారు. మరొక విషయం, నాకు ఒక చిన్న డౌట్. ఒక మెసేజ్ పంపించారు వ్యవస్థల్ని ఉపయోగించుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళడం కరెక్టా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ సర్వెంట్స్ ని ఎలా ఈయన కార్యక్రమాలు యూటిలైజ్ చేసుకుంటారు సార్? ఇదేం ఫస్ట్ టైం కాదు. మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు పనిచేశారు, మీకు గుర్తుకుందో లేదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులని ఎన్ని చోట్ల అడ్డంకులు క్రియేట్ చేస్తూ ఇబ్బందులు పెడుతూ వాళ్ళని ఎలా ఇబ్బందులు పెడుతున్నారో సిపిఎస్ విషయంలో మనం చూస్తున్నాం. అలాగే బయటకు వచ్చి వాళ్ళు పోరాటాలు సాగించి ఒక శాంతియుత ధర్నా చేసుకుందాము, ఆ విజయవాడకు వచ్చి ఆయన ఆఫీస్ కార్యాలయానికి వచ్చి ధర్నా చేసుకుందాం అంటే అక్కడ కూడా లేకుండా వాళ్ళని మారు వేషాల్లో వచ్చిన ఉద్యోగస్తులు మనం చూసాం. ఇటువంటి ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతూ జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి వాళ్ళే ఫస్ట్ సాక్షులుగా నిలబడబోతున్నారు. రేపు దగ్గర దగ్గర 60 లక్షల మంది ఉన్నాం మేమని ఛాలెంజ్ చేశారు ఒకప్పుడు, మీకు గుర్తుకుందో లేదు ప్రభుత్వ ఉద్యోగస్తులు. ఈరోజు అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా ఉన్నారు. రేపు ప్రచారానికి ఎలా వస్తారనుకుంటారు వీళ్ళు? అంటే వాళ్ళని భయపెట్టో ఇబ్బంది పెట్టో లేదు మీకు ఏమైనా ఇంకా ఇబ్బంది గురి చేస్తాము అనే ఏదో ఒక టెన్షన్ తోన వాళ్ళని చంపిస్తారు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే మధ్య తరగతి వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తారు సార్. మా అందరం మధ్య తరగతి కుటుంబాలే చూపిస్తారు అన్ని సందర్భాల్లో బయటకు వచ్చి మాట్లాడరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోతే అసలుకే జీతాలు టైం పడి సావట్లేదు మా జీవితాలలో. మేమంత ఇబ్బందులు పడుతున్నాం ప్రభుత్వ ఉద్యోగాలుగా మాకు తెలుసు. కుటుంబంలో ఒక మా హస్బెండ్ టైం కి శాలరీ లేకపోతే నేను ఎంత ఇబ్బంది పడుతున్నా నాకు తెలుసు. శాలరీలు పడట్లేదు. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మీదే కేసులు పెట్టి వాళ్ళనే ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం మమ్మల్ని బతకనిస్తుందా? మేము వ్యతిరేకంగా పోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుందని సామాన్య ఉద్యోగస్తులు భయపడడం తప్పలేదు కదా. ఒకవేళ ప్రచారానికి వాళ్ళు వచ్చినా వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగానే ప్రచారం చేస్తారు, మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే విసుగెత్తిపోయేసి ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించేస్తామా అన్న ఒకే ఒక్క రీజన్ తో పనిచేస్తున్నారు ఈ 4 నెలలు వాళ్ళు. వాళ్ళే వీళ్ళకి వీళ్ళ పతనానికి ఫస్ట్ కారణకులుగా పనిచేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే
భయపడ్డం కూడా ఎలా క్రియేట్ చేస్తారంటే, సుధాకర్ గారి విషయం గుర్తుపెట్టుకోండి, మాస్క్ లేదు, హాస్పిటల్స్ లో కరోనా పేషెంట్ల వార్డులలో ఇబ్బందులు పడుతున్నారని ఒక ప్రభుత్వానికి తెలియజేశాడు ఆయన. దాంట్లో తప్పేమన్నా, నిజంగా ఒక మంచి నాయకుడు అయితే, ప్రజా ప్రజలకు మంచి అని ఉండే ఒక నాయకుడు అయితే ఎలాంటి ఇవ్వాలి? అతన్ని ఎంత బాగా చూసుకోవాలి, అతను ఎంత మరి ప్రమోట్ చేయ ప్రమోషన్ ఇచ్చి అతన్ని మంచిగా చూసుకోవాలి? అలాంటిది ఒక మానసిక స్థితిని అతను కోల్పోయి అతని ప్రభుత్వాన్ని విమర్శించలేదు, కేవలం పని చేస్తున్నందుకు హక్కుగా అడిగారు. ఇబ్బందులు పడుతున్నారు వారు ఆ రోజు. అవును, అదే అటువంటి ఇబ్బందులు చూసిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ సార్ ముందుకు వస్తారు? నాకు తెలిసి ఇంకా దరిద్రం ఏంటంటే, రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా వాళ్ళ పెళ్ళాం పిల్లలు కూడా బయటకు వచ్చి ప్రచారం చేయండి, మీ ఇంట్లో పనులు కూడా పని చేయించండి అని చెప్పే రోజులు వస్తాయి వైసీపీ ప్రభుత్వంలో. మీరు గుర్తు పెట్టుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను, కరెంట్ కూడా వచ్చింది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా పని చేయిస్తుందంటే, ప్రభుత్వ ఉద్యోగులే కాదు, మీ ఇంట్లో మీ భార్య పిల్లలు కూడా నా కోసం ప్రచారం చేయాలి, మీ ఇంట్లో పనులు కూడా నా కోసమే ప్రచారం చేయాలని భయం తీసుకొని వస్తారు. అంటే అంత నీచ స్థాయికి దిగజారిపోయింది. ఫ్రస్ట్రేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నాడో అర్థం కావట్లా. ఎస్పెషల్లీ సలహాదారులు ఉన్నారు సార్, సలహాదారులను ఎందుకు పెట్టుకున్నాడేనా? ఎవరికైతే ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇవ్వలేకపోయాడో వాళ్ళు ఎక్కడ వేరే పార్టీలో చేరతారో అన్న కాన్సన్ట్రేషన్ వచ్చి భయం వేసినకి ఆయన ఏం చేశాడంటే, వెంటనే ఇట్లాంటి కార్యాచరణ సలహాదారులను పెట్టేశాడు. ఆ సలహాదారులకు శాలరీ చూరుస్తున్నారు, మేమే ఇస్తున్నాం. అంటే ప్రతి ఒక్క చోట వ్యవస్థలు నీకు నచ్చినట్టు నువ్వు మార్చుకుంటూ, నీకు నచ్చినట్టు నువ్వు నిర్వీర్యం చేస్తూ, నీ క్యాడర్ నీ కోసం వ్యతిరేకంగా ఏదో పనిచేస్తా ఉంది, ప్రజలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు, నిన్ను తిడుతున్నారు, నీ స్కామర్ గురించి నీ పార్టీ నాయకులే బయటపెట్టి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పతనం ఆరంభం అయిపోయింది సార్, సిబిఎన్ గారు అరెస్ట్, పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ తోనే ఆరంభం అయిపోయింది. ఈ రోజు ఒకే ఒక్క ఛాన్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అడిగారు, అదే ఛాన్స్ యూటిలైజ్ చేసుకొని తీర్పు పోతున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, అది కూడా ప్రభుత్వ ఉద్యోగులతోనే వస్తుంది ఫస్ట్ తీర్పు. కానీ మరి ఎందుకు ఎందుకు జగనే కావాలి అనేది క్వశ్చన్ ప్రజలు కూడా అడుగుతారు కదా. వీరేమో ఎందుకు కావాలనే విషయం వీరు వివరిస్తా అంటున్నారు, ప్రజలు అడుగుతారు కదా మరి ఎందుకు కావాలా మాకు అనేది. అసలు నేను సక్రంగా పని చేస్తే నేను పోయి అడుక్కోవడం సార్, ఫస్ట్ అదే చిల్లిగా ఉంది నాకు. అసలు నీ గడప గడప ఏమైంది, నువ్వేమో నమ్మకం ఏమైంది, బస్ యాత్ర ఏమైంది, సామాజిక సాధికారత అన్నావు, అక్కడే చివాట్లు పడి సర్వమని బస్సులో వెళ్ళిపోతున్నావు, ఇంకా నీవు ఏ మొహంలో పరదాలు లేకుండా నువ్వు రాలేకపోతున్నావు, నీ కార్యవర్గం రాలేకపోతావు. అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి వద్దురా బాబోయ్ అంటున్నారు, నీ సాక్షాత్ నీ క్యాడర్తోనే. అంటే ఇక్కడ నేను చేతగాను ఉండని ప్రత్యక్షంగా ఆయన ఒప్పుకోవడానికి వెళ్తున్నాడు అంతే. ప్రజలు ఆల్రెడీ తేల్చి చెప్పేసాడు, చెత్తగా నోడివి, మాకు జీతాలు సమయానికి వెళ్ళకపోతున్నాం, మా పెన్షన్ కూడా వెళ్ళకపోతున్నాం, మహిళా భద్రత చేయలేకుండా, ఉద్యోగాలు వెళ్ళకపోతున్నాం, ప్రాజెక్టు కంప్లీట్ చేయలేకున్నాం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కల్తీ లిక్కర్తో ప్రజలు చెప్తున్నారు. ఇంకా ప్రత్యేకించి ఏం చెప్పాలి నీకు, ఇంకా ప్రత్యేకించి ఏం చెప్పాలి, బొట్టు పెట్టాను చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి మా ఇంటికి రావద్దునైనా రాష్ట్రం వదిలిపెట్టిపో అని చెప్పాలా, మీ చెల్లెలట్టు వెళ్ళిపోయిందో. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పతనం ఆరంభమైంది ఆ విషయం ఆయనకు తెలుసు, తెలిసే ఏదో ఒకటి చేసన్నా నేను బలంగా ఉన్నాను చూపించుకునే ప్రయత్నం ఆ సలహాదారులను పెట్టి చేస్తున్నాడు. కానీ మాకు కూడా తెలుసు, మాకు కూడా అవగాహన ఉంది సార్, సలహాదారు జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాలంటీర్ జీతాలు ఎక్కడి నుంచి, సచివాలయం ఉద్యోగ జీతాలు, ఐ మీన్ గృహ సాధన జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాలంటీర్ల పేపర్ల ద్వారా ప్రమోట్ చేస్తున్న సాక్షికి పరోక్ష డబ్బు ఎక్కడి నుంచి పోతుంది కూడా మాకు తెలుసు. సో మమ్మల్ని వీళ్ళు మోసం చేసే ప్రయత్నం అయితే ఎప్పుడు చేయలేదు సార్. ఓకే, ఇప్పుడు వారు చెప్పినట్లుగా ఒకటి, వాలంటీర్ల జీతం ప్రభుత్వంతో తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో వాలంటీర్ సర్వీస్ చేయాల్సి ఉంటుంది, పార్టీల కోసం ఒకవైపు కాన్సన్ట్రేట్ చేయాల్సి